ప్రశ్న అడతాను సార్. ఇప్పుడు వేదాల్లోను పురాణంలోను అన్ని గ్రంథాల్లో దాదాపుగా యేసుని గురించి ఎంతో కొంత ఉంది. అది కాపీ కొట్టుకున్నారా లేకపోతే వాళ్ళు? అఫ్కోర్స్ ఓపి గారు అయితే అది వేదాల గురించి అయితే బ్రహ్మ ముఖోద్దిష్టాలు అని నేను ఇష్టపడుతున్నాను నమ్ముతున్నాను కూడా రాసుకున్నాను. కానీ నా ప్రశ్న ఏంటంటే, వేదాల్లో ఖురాన్లో యేసుని గురించినటువంటి సాక్ష్యం ఉన్నప్పుడు బైబిల్ కూడా పరిపూర్ణమైన సాక్ష్యం. అక్కడ ఉన్నటువంటి ఆ కొంత సాక్ష్యాలుగా తీసుకోవచ్చు కదా. ఏంటి నాకు అర్థం కాదు ఎంతకేందంటే, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు మన ఒక వీడియోలో జానకయ్య గారు మీరు మాట్లాడుతూ కాపీ కొట్టుకున్నారు బైబిల్ నుంచి అన్నారు 100% అండి. కాపీ కొట్టుకుంటే మరి కొంత సత్యం ఉన్నట్టు కదా అందులో. సో దాన్ని చూపించి ఇది ఎవరు? ఉదాహరణకు భువనస్య నాభి, భూమి మధ్య మధ్యప్రదేశంలో ఆయన పుడతాడు యజ్ఞ పశువు అని ఉంది. మరి అది ఎవరు? యేసుక్రీస్తే కదా. ఇజ్రాయల్ అనేటువంటి ప్రపంచం నడుబడి ఉంది కదా, కాబట్టి మరి యేసుక్రీస్తు అది ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు పుట్టలే కదా. ఇజ్రాయల్లో ఎవరు పుట్టినా ఈ దేశంలో పుట్టారని చెప్పుతారు వాళ్ళు. నేను యాడ్ చేయాలనుకుంటున్నాను గోవర్ధన్ అన్నయ్య, మీరు అడిగిన క్వశ్చన్ ని దయచేసి ఒక్కసారి మరొకసారి వీక్షకుల కోసం మీరు రిపీట్ చేయగలరా? తప్పకుండా. బైబిల్ గ్రంథంలోని 66 గ్రంథాలు మనకు ప్రామాణికమైనప్పుడు వేరే గ్రంథాల్లోని విషయాలు మనకు ఎందుకు అనేదేనా? వేరే అంటే హిందూ గ్రంథాలు అన్నిటిలో ఉన్నటువంటి అన్నిటి గురించి మాట్లాడండి. మాట్లాడితే ఎందుకు ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటున్నారు ప్రామాణికంగా? చెప్తాను. ఇప్పుడు బైబిల్ అంతా ప్రామాణికం అన్నట్టు చెప్పండి. చెప్తాను, దయచేసి వినండి. ఈ పీపీ బ్యాచ్ కూడా ఉంటే వినండి దయచేసి, లేకపోతే వారికి షేర్ చేయండి. ఆ వెర్రి వేదవులకు, ఆ వెర్రి వేదవులు ఏ ఛానల్లో కూర్చున్నారండి? ఏ ఛానల్లో కూర్చున్నారు? రక్షణ ఛానల్. రక్షణ అవునా? ఈ పిచ్చి వేదవులు కూర్చున్న రక్షణ ఛానల్లోనే, ఈ పిచ్చి వేదలు కూర్చున్న రక్షణ ఛానల్లోనే ఓఫీర్ గారు ఆల్రెడీ సమాధానం ఇచ్చాడు. నేను ఈ వీడియో యాడ్ చేసి పెడతాను. అది క్రిస్టియన్స్ రోజు ప్రేయర్ అదేవిధంగా బైబిల్ చదవాలా వేదాలు చదవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా బైబిల్ చదవాలండి. క్రైస్తవులు, నేను క్రైస్తవులందరూ వేదాలు చదవండి అని ఎప్పుడైనా చెప్పానా? ఓకే, ఆ ప్రశ్న ఎందుకు? అందుకే మళ్ళీ చెబుతున్నాను, ముందు నేను ఏం చెబుతున్నాను ఫాలో కండి. ఓకే, బైబిల్ చదువుతున్న వాళ్ళు వెళ్ళి వేదాలు చదవమని ఎప్పుడు నేను చెప్పలేదే. ఓకే, బైబిల్లో లేనిదేదో అక్కడ ఉందని నేను చెప్పలేదే. వేదము మాత్రమే మేము చదువుతాము, ఇంకేది చదవం అన్న వాళ్ళ కొరకు అది నేను రాసిన సుదీర్ఘమైన సువార్త కరపత్రము హైందవ క్రైస్తవం. ఓకే, దట్ బుక్ ఈజ్ అడ్రెస్డ్ ఓన్లీ టు దోస్ పీపుల్ హూ విల్ రీడ్ ఓన్లీ వేదాస్, నాట్ ఎనీ అదర్ బుక్. అయితే క్రైస్తవులను మీరు ఈ పుస్తకం చదవమని చెప్పట్లేదు? లేదే, క్రైస్తవులు క్రైస్తవులు కొరకు కానే కాదు, క్రైస్తవుడు ఒక వేదాభిమానికి సువార్త చెప్పాలంటే అతనికి అతను ఇవ్వాల్సిన సువార్త కరపత్రం ఇది, హైందవ క్రైస్తవం అనే గ్రంథం, లెంగ్ది గాస్పుల్ ట్రాక్ట్ అది. ఓకే, సో మీరు ఈ రకంగా మీరు చదివినట్లయితే అలాంటి వారికి సువార్త చెప్తారనే ఉద్దేశంతో చదవమని అంటున్నారు? అంతే, అది వాళ్ళు చదవడం ఇష్టం లేకపోతే పోనీయండి. ఇప్పుడు కొన్ని వేల మంది ఎగబడుతున్నారు. ఓకే, హైందవులు క్రైస్తవేతరులు, ఎందుకంటే దాంట్లో ఏదో మ్యాటర్ ఉన్నది కనుకనే ఇంత చర్చ జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు అందులో కన్విన్సింగ్ పాయింట్, కన్విన్సింగ్ పవర్ లేకపోతే ఆ పుస్తకాన్ని గురించి మాట్లాడడానికి అంత పెద్ద ఆచార్యులు ఎందుకు వస్తారు చెప్పండి? ఓకే, సో ముగ్గురు పీఠాధిపతులు వచ్చారంటే దానివల్ల కొందరు కన్విన్స్ అవుతున్నారు కనుకనే కదా వారు రావడం. ఓకే, ఆ మాట కూడా అన్నారండి చెన్నజీ స్వామి వారు, మీరందరూ కన్వర్ట్ అవ్వండి మతం మార్చుకోమని నేను చెప్పానా అని అడిగితే మీరు చెప్పలేదు కానీ ఆ పుస్తకం అలాగే ఉంది కదా అని కూడా అన్నారు ఆయన చర్చలో. ఓకే, అది రికార్డులో ఉంది. ఒరే వెర్రి వేదవా, ఫస్ట్ వినురా మూర్ఖుడా, దాంట్లోనే చెప్పిండు రక్షణ టీవీలోనే ఓఫీర్ గారు. ఎవరితో చెప్పారో కూడా ఉంది. ఓఫీర్ గారు రక్షణ టీవీలోనే లైవ్ లో చెప్పారు, ఐందవ క్రైస్తవ విషయమై పిలిచినప్పుడు చెప్పారు ఆయన. ఏమని చెప్పారు అదంటే, ఒరే బాబు అక్కడ ఇక్కడ సంగతులను ఎందుకు తీసుకుంటున్నామంటే బైబిల్ 66 గ్రంథాలే ప్రామాణికము, మిగిలినవన్నీ ప్రామాణికాలు కావు. ప్రామాణికాలు కావు, సంపూర్ణ ప్రామాణికాలు కావు, కానీ దాంట్లో నుండి కొన్ని తీసుకోగలిగిన విషయాలు ఉన్నాయి, అవి తీసుకోవడం తప్పు కాదని బైబిల్ నేర్పింది. 66 గ్రంథాలు ప్రామాణికం, మిగిలిన విషయాలు సగం సగం ఎందుకండి? మనకు 66 గ్రంథాలే తీసుకోవాలంటున్నావు? ఒరే బాబు చదివిన వారా నువ్వు బైబిల్? విధవనాయాలా? చూడు ఎందుకు వేరే వేరే గ్రంథాల్లో కొన్ని కొన్ని వచనాలు మాత్రమే ఎందుకు తీసుకోవాలో చూడు, బైబిల్లో నుంచి చూపిస్తా. బైబిల్ అట్లా తీసుకుంది కాబట్టి తీసుకోవాలి. 66 గ్రంథాలు ప్రామాణికము, కానీ బైబిల్కు వేరే గ్రంథాలలోని కొన్ని కొన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఒక్కొక్క విషయం తీసుకుందిరా వెర్రి విధవ. అన్ని విషయాలు తీసుకోలేదు వేరే గ్రంథాల నుంచి.
ది యెహోషువ గ్రంథం ది చూపిస్తా నేను. యెహోషువ గ్రంథం ది బాబు, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 1 చదువుకొని వచ్చినట్టున్నావు. ఏదవ సన్యాసి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదవండి. ఓ ఎగిరి ఎగిరి ప్రసంగాలు చేయడం కాదు ఈ వచనం మీద. ఆ వచనం ఎక్కడిదో ఫస్ట్ గమనించరా? 10వ అధ్యాయం 12 అలా యెహోవా ఇశ్రాయేలీయులు ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఈ మాట యాషాములో వ్రాయబడి ఉన్నది కదా. ఎక్కడ రాయబడి ఉంది బాబు? యాషారు పగడాలా? మీకు తెలుసండి, మీకు తెలుసు కాబట్టి మీరు వాయిద్యకారులు అయ్యారు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వాయిద్యాలు అయ్యారు. వాళ్ళని అడుగుతున్నా నేను, ఎక్కడ రాయబడ్డది బాబు? ఎక్కడ రాయబడ్డది ఆయన? యాషారు గ్రంథం రాయబడ్డది. యాషారు గ్రంథం ఎన్ని అధ్యాయాల గ్రంథమో తెలుసా నీకు? అసలు యాషారు గ్రంథం ఎక్కడితో తెలుసా నీకు? యాషారు గ్రంథంలో ఒక అధ్యాయం ఒక వచనం మాత్రమే ఉందా? మరి దేవుడు బైబిల్లో యాషారు గ్రంథాన్ని మొత్తం తీసుకోకుండా యాషారు గ్రంథంలోని కేవలం 2 వచనాలను లేదా 3 వచనాలను మాత్రమే బైబిల్ గ్రంథంలోని ఎందుకు తీసుకున్నాడు? బుద్ధి తక్కువై మాట్లాడుతున్నావా? బైబిల్ చదువురా బాబు ఫస్ట్. వెర్రి విధవా, దేవుని ప్రశ్నిస్తున్నావు నువ్వు. యాషారు గ్రంథంలో 1 వచనాన్ని ఎందుకు తీసుకున్నాడు? సమయల గ్రంథంలో మళ్ళొకసారి యాషారు గ్రంథం గురించి గుర్తు చేస్తాడు. యాషారు గ్రంథం ఇంత దొడ్డు పుస్తకం అండి, అది నా దగ్గర ఉంది. నేను దయచేసి కుక్కునూరు ప్రార్థన కొరకు వచ్చాను కనుక నేను అది చూపించలేకపోతున్నాను. యాషారు గ్రంథం, ఐ హావ్ ద బుక్ ఆఫ్ జాషర్, జాషర్ గ్రంథం నాతో ఉంది. నేను కావాలంటే తర్వాత నేను ఫోటో కూడా పెడతాను దీనికి యాడ్ చేసి. జాషర్ గ్రంథం అప్రామాణికమని తీసివేశారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఓఫిర్ గారి బిడ్డన్ రరే బాబు, పిచ్చినాయల హెర్మెనిటిక్స్ గురించి మాట్లాడుతున్నావు. హెర్మెనిటిక్స్ కాదు, ఏ న్యూటిక్స్ మాట్లాడమంటావు మాట్లాడతాం బైబిల్ నుంచి. ఎందుకు తెలుసా? ఓఫిర్ గారు అట్లా మాకు నేర్పించాడు. ఏది మాట్లాడాలో తెలుసురా బాబు మాకు? పిచ్చి వేదవ సన్యాసి వినే బుద్ధి లేదు వాడి. అన్నయ్య, యాషారు గ్రంథంలో నుండి కేవలం 2-3 వచనాలను మాత్రమే బైబిల్ గ్రంథంలో ఎందుకు తీసుకున్నాడు? యాషారు గ్రంథాన్ని మొత్తం ఎందుకు తీసుకోలేదు చెప్పగలడా వీడు? తెలీదు వీడు. వీడు వెర్రి వేదవండి వీడు. ఎందుకంటే అది అది బిఏలో నేర్పలేదు కదా, బిఏలో నేర్పితే అది గుర్తున్నా. వేరే గ్రంథాలలోని అన్ని తీసుకోవాలి అని అంటున్నాడంటే వీడు వేరే గ్రంథాలను కూడా పూర్తి ప్రామాణికమని నమ్ముతున్నాడు.